आंध्र प्रदेश तेलंगाणा महाराष्ट्र कर्नाटक राष्ट्रालो अमावास्य क्यालेंडर नी पाटिस्तारु दानि प्रकारं ई संवत्सरं श्रावण मासं आगस्टु 9న మొదలై సెప్టెంబర్ 7న ముగుస్తుంది శ్రావణ మాసం రావడంతోనే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలవుతుంది ఇక్కడ నుంచి దీపావళి వరకు దాదాపు 4 నెలల పాటు వేర్వేరు పండుగలు వస్తూనే ఉంటాయి ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు నోములు వ్రతాలు చేస్తుంటారు ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజు నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేస్తారు చాలా మంది ఈ నెలంతా మాంసం తినరు భక్తి శ్రద్ధలతో ఇష్ట దైవాన్ని కొలుచుకుంటారు ఈ నెలలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అత్యంత ముఖ్యమైన రోజులుగా పరిగణిస్తారు ఈ రోజుల్లో భక్తులు ఉపవాస దీక్షలో పాల్గొని స్వామివారికి పూజలు చేస్తారు ప్రధానంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్లిపోయినట్లు ప్రతీతి అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు పాలకడలి నుంచి ఆవిర్భవించినట్లు చెబుతారు అయితే అమ్మవారి కంటే ముందుగా సముద్రం నుంచి విషం బయటకు వచ్చింది ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు ఉపవాస దీక్షలతో శివుడిని కుంకుమ పూజతో పార్వతీదేవిని పూజించడం ద్వారా తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే మహిళలు ఈ నెలలో ఉపవాసంతో పాటు మంగళ గౌరి వ్రతం చేస్తారు ఇలా శ్రావణ మాసం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో సాగిపోతుంది ఉపవాస దీక్షల వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి ఫిట్నెస్ పెరుగుతుంది అందువల్ల అన్ని రకాలుగా శ్రావణ మాసం మేలు చేస్తుంది ఆయురారోగ్యాన్ని పెంచుతోంది